Drop it. గత 19వ తారీఖు నాడు పల్లెగూడెంలో ఉండేటువంటి అమ్మాయి ఏదైతే మరి పని మనిషి కోసం అని అవసరాలు తీర్చుకోవడం అంటే పని చేయడం కోసం అని తీసుకొచ్చి అత్యాచారం యత్నం చేస్తే ప్రతిఘటించినందుకు పెట్రోల్ పోసి చంపే ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుని యొక్క దురాగతం 19-15 రోజుల తర్వాత బయటికి రావడం దురదృష్టకరం. ఎక్కడో దూర ప్రాంతాల్లో కమ్యూనికేషన్ లేనటువంటి ప్రాంతాల్లో వాళ్ళు లేరు, సాక్షాత్తు ఖమ్మం పట్టణంలో. అదేవిధంగా 15 రోజులుగా హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతుంటే కూడా, హాస్పిటల్లో జైన్ అయితే కూడా హాస్పిటల్ యాజమాన్యం కూడా బయటికి రానివ్వకుండా తొక్కిపెట్టే ప్రయత్నం. బయటికి తీసుకొచ్చి ఆ అమ్మాయి కూడా చాలా యాక్టివ్గా ఉంది, చాలా డేర్గా చెప్తుంది. 11 సంవత్సరాల అమ్మాయి నర్సమ్మ చాలా యాక్టివ్గా తన మీద జరుగుతున్నటువంటి అఘాయితీలు చెప్తా ఉంటే కూడా కనీసం దాన్ని రికార్డ్ చేసుకోవడానికి మరి పోలీసు అధికారులు కానీ సంబంధిత గైనకాలజిస్ట్ కూడా లేకపోవడం దురదృష్టకరం. అదేవిధంగా మనం చూస్తే గతంలో నిర్భయ కేసు, ఆ రోజున్నటువంటి ప్రధానమంత్రి సింగపూర్ పోయినటువంటి అంటే బాడీని తీసుకురావడం కోసం ఎదురుగా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి స్వాగతించినటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ మన రాష్ట్రంలో ఖమ్మంలో ఘటన జరిగితే అక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులు ఎవరు పోలేదు, మంత్రి ఉన్నాడు మంత్రి పోలేదు, ఒక మహిళా మంత్రులు పోలేదు, అదేవిధంగా కనీసం పట్టించుకోలేదు. పాపం వాళ్లకు వాళ్ళు మొన్న నైట్ వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు. చిన్న కుటుంబం, చిన్న కూలి కుటుంబం, అక్కడ నుంచి పేదరికంలో మగ్గుతున్నారు. ఒక దిక్కు అభద్రత, ఒక దిక్కు భయము, ఒక దిక్కు ఈ తెలియనటువంటి ప్రపంచంలోకి వచ్చారు. ఇలాంటి వాళ్ళకు కనీసం ఒక అధికారి స్పెషల్గా వాళ్లకు వెంట ఉండాల్సిన పరిస్థితి ఉండే. ఏమీ పట్టించుకోకుండా గాలి పొదిలేసినటువంటి మంత్రుల నియమానాలే, ప్రభుత్వ నియమానాలను అర్థం కావడం పరిస్థితి మనం చూస్తే ఒక దిక్కు అక్కడ రాష్ట్ర దేశంలో ఏమో ప్రధానమంత్రి గారు అత్రాస్ ఘటన జరిగితే ట్రంప్ గురించి బాధపడతాడు, కానీ అక్కడ జరిగినటువంటి దళిత బాలికకు జరిగినటువంటి అన్యాయం గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఇక్కడ మరో దళిత బాలిక, మొన్న మైనార్టీ బాలిక మొయినాబాద్లో, ఇంతవరకు మరి మహిళా మంత్రులున్నారు, మంత్రులున్నారు, మరి బోనాలు బతుకమ్మలు ఎత్తుకోవడానికి ముందుకు వచ్చే మహిళా నేతలు, టీఆర్ఎస్ నేతలు, మహిళా నేతలు ఉన్నారు. వాళ్ళెవ్వరు కూడా బయటకు వచ్చి వాళ్ళకు భరోసా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తాను, ఇమీడియట్గా ప్రభుత్వ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరగాలి. ఆ కుటుంబంతో, అమ్మాయితో, ఒక అమ్మాయి, ఆమెకు కేర్ టేకర్గా వచ్చింది ఒక్కడే, వాళ్ళ చిన్నాయన వచ్చింది. పాపం వాళ్ళ అమ్మ నాన్న కూడా భయపడుతున్నారు. ఆడవాళ్ళు ఎవరైనా ఉండాలి వెంట, అమ్మాయి కాబట్టి. కనీసం ఇంత గాలి పొదిలేసినటువంటి స్థితిని మనం ఎక్కడ చూడలేదు. మొన్న మా బట్టి విక్రమార్క గారు కూడా మాకు ఈ విషయం చెప్పడం, వారు కూడా స్వయంగా అక్కడ ఊరికెళ్ళి వాళ్ళ విలేజ్కి వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఇప్పుడు ఇమీడియట్గా మేము ఒకటే డిమాండ్ చేస్తాను, అమ్మాయి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని డాక్టర్స్, అదేవిధంగా ఆర్ఎంఓ గారు, సూపరింటెండెంట్, అదేవిధంగా ఆ ప్లాస్టిక్ సర్జన్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా సంబంధిత పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి అధికారులు, అక్కడటువంటి కలెక్టర్ గారు, అక్కడ ఖమ్మం జిల్లా ఎస్పీ గారు, మరి ఇక్కడ అమ్మాయి వెంట కేర్ టేకర్స్ను పంపించాలి, అదేవిధంగా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను పంపించాలి, ఇక్కడ గైనకాలజిస్ట్ ఆధ్వర్యంలో వెంటనే వారి యొక్క అభిప్రాయాన్ని రికార్డ్ చేయాలి అని చెప్తున్నాం. ఎందుకంటే ఈ అమ్మాయి యొక్క పరిస్థితి బాగలేదు కాబట్టి ఇప్పటికే తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. లేదు ఏదో దీపం పడి పడ్డదని, దీపం పడి కాలిపోయిందని, కాబట్టి ఆమె దీపం పడలేదు. ఇంకా డీప్గా పోతే, చాలా క్లోజ్గా ఆమెతో మాట్లాడితే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మాకు కూడా హాస్పిటల్ సిబ్బంది అక్కడ మాట్లాడించే అంత స్కోప్ అంటే అమ్మాయి దగ్గర లేదు మేడం, ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉంది అని చెప్పారు. కనీసం మా ఏమి మాట్లాడుతుంటే కూడా రికార్డు కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇటల రాజేందర్ గారు రావాలి, హోమ్ మినిస్టర్ గారు, మరి సంబంధిత జిల్లా మంత్రి, మహిళా మంత్రులు, అదేవిధంగా వీరందరూ కూడా ఇమీడియట్గా అమ్మాయికి పూర్తి రక్షణ కల్పిస్తూ మరి పోలీసు రక్షణలో అమ్మాయి యొక్క బాధను వ్యక్తం చేసుకునే విధంగా మరి తీసుకోవాలని కూడా మేము అభిప్రాయాలు తీసుకోవాలి. ఆమె ఆవేదనను అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఫోక్స్కో చైల్డ్ యాక్ట్ కింద వెంటనే శిక్ష విధించాలి. అమ్మాయికి ఆర్థిక సహకారం కూడా, వాళ్ళ కనీసం ఇక్కడ ఉండడానికి, రావడానికి, పోవడానికి కూడా ఇబ్బందికరం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వం బాధ్యత వహించి మళ్ళీ అమ్మాయిని యాజ్ టీజ్గా వాళ్ళ కుటుంబానికి ఒప్పచెప్పాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.